థ్యాంక్ యూ, ఇంకా లేదు, అయిపోయింది. రోహిణి మాట్లాడుతుంది. సో ఒక్కసారి ఓ వేసుకోండి అందరూ, సిరిసిల్ల సౌండ్ వినిపించట్లేదు, గట్టిగా ఒక్కసారి ఓ వేసుకోండి. వినపడట్లా, నేను వచ్చే ముందు సిరిసిల్ల సౌండ్ బాగుంటది అన్నారు, ఇంకా వినిపించట్లేదు. ఒక్కసారి గట్టిగా, మన వేణు గారి కోసం ఇంత మంచి సినిమా తీసినందుకు వస్తుంది రోహిణి, ఒకసారి అటెల్లు అక్కడ వరకు గట్టిగా ఓ వేసుకోండి. బలగం ఎవరి సినిమా? మన సినిమా. March 3rd కి థియేటర్స్ లో ఒక సెన్సేషన్ అవబోతుంది, ఎందుకంటే ఇంత మంచి సినిమా తీసిన వేణు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఆడవాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు, ఓ మంది ఇదే టైప్ క్యారెక్టర్ కదా అని. సో సినిమా చూసాక తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. అండ్ ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు వేణు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం మన దిల్ రాజు సార్ ప్రొడక్షన్ లో చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. హర్షిత గారు ఆల్ ది బెస్ట్. అండ్ మీరు కొత్తగా స్టార్ట్ చేశారు, అండ్ ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇలాగే అందరికి అవకాశం ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రచ్చ ఏంటి వదినే వదినేయా? అండ్ నాకు తెలంగాణ స్లాంగ్ రాదు, బట్ నేర్పించి నేను మాట్లాడుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో, నేనేనా తెలంగాణ స్లాంగ్ మాట్లాడింది అని. నాకు బాగా ఇష్టం స్లాంగ్స్ మాట్లాడడం, అందులో తెలంగాణ స్లాంగ్ ఒక ఫేవరెట్ స్లాంగ్ నాకు. అండ్ రచ్చరవి స్లాంగ్ తెలంగాణదేనా, కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ తప్పకుండా అందరూ March 3rd చూడండి, మన ప్రియదర్శి గారి గురించి మీ అందరికీ తెలుసు, ఎలాంటి రోల్ చేసినా అందులో అలా దూరిపోతారు అంత పొడుగున్నా కూడా. సో ఈ సినిమాలో కూడా అంతే, ఏడిపించారు, నవ్వించారు, ఇంకా అన్ని ఎమోషన్స్ కూడా ఒకే దగ్గర దొరకడం అంటే మన బలగంలో మీరు అందరూ చూసేయచ్చు. హీరోయిన్ చాలా క్యూట్ ఉంటుంది, అండ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు జీవించేశారు. ఇది చూసిన తర్వాత ఇప్పుడు చాలా మంది చెప్పారు ఫ్యామిలీ వాల్యూస్ అందరికీ తెలుస్తాయని. తప్పకుండా ప్రతి ఒక్కరూ థియేటర్లో లాస్ట్లో ఏడ్చి అంత ఎమోషన్స్ చూసి వెళ్తారు. సో తప్పకుండా March 3rd అందరూ థియేటర్కి వెళ్ళి చూసేయండి. ఓకే, థ్యాంక్ యూ రోహిణి, థ్యాంక్ యూ రచన్, తీసుకెళ్లే బాధ్యత నీది అక్కడ వరకు కిందకి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వెయిట్ చేస్తున్నా, సో మన రాముడు, మన తారక రాముడు.